రండి. బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారా? బిస్కెట్ ప్యాకెట్ అండి, ఇదిగోండి. వద్దులేండి, ఉంచండి, తర్వాత తీసుకుంటానులేండి. మొన్న మీరు ఇడ్లీ కుక్కరాటి గారు తెప్పించాను ఇమ్మంటారా? లేదండి, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను, సాయంత్రం వచ్చి తీసుకుంటాను. అలాగే అండి. రఘు ఉన్నాడండి ఇంట్లో? లేదండి, పొద్దున్నే బయటికి వెళ్ళారు. నాకు అదే కావాలండి. సరిత గారు, మీ హ్యాండ్ బ్యాగ్ లోంచి 5 రూపాయలు కాయిన్ పడిపోయింది, ఒంగునే. ఇది నాది కదండి, నా దగ్గర 5 రూపాయలు కాయిన్ లేదు. అయ్యో, నాది కూడా కదే, పేరు కూడా లేదు దీని మీద. యాంటి 5 రూపాయలు ఉంగే రకం కాదు, ఫ్యామిలీ టైప్. మొదట్లో సఖీలాంటిని కూడా నువ్వు ఇలాగే అన్నావు, తర్వాత ఏమైంది? వంగి తీసుకుంది. కరెక్ట్. నువ్వు ఆవిడ భర్తవా? ఆ ఎల్లేవాడు మీ భార్యనా? ఆ షేర్ గారి భార్య పరమ చండాలంగా ఉంటుంది. వీడికి మళ్ళీ నా భార్య ఎంత అందంగా ఉంటే 24 అవర్స్ బెడ్రూమ్ లో బిజీగా ఉంది. అలా అయితే 2000 నాకు ఇవ్వండి, 2 రోజుల్లో సెటప్ చేసి మీ బెడ్రూమ్ పంపిస్తా. నువ్వు బ్రోకర్ గాడు అనుకోలేదు, 2000 ఏంటి, 5000 ఇస్తాను. అరేంజ్ అడ్వాన్స్ గా వేయగొట్టు. అంత ఇవ్వలేను గానీ అందులో సగం తీసుకో, రేపు అరేంజ్ అయ్యాక మొత్తం ఇచ్చేస్తాను. రేపు నైట్ కు రెడీ అయిపో, వస్తా. చెడు ఎరా, అది నీకు పెద్ద టాకర్ వేసాడు, నీ పని. అలాగా ఆ యదవి నేను ఇచ్చిన దొంగ నోటే. తొందరేం లేదు, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే రా. అది కదండి, మరి మీ భోజనం? దాన్నే ఉందిలే, నేను ఎలాగోలా సర్దుకుంటాను. మీకు ఇబ్బంది అనిపిస్తే మాత్రం నాకు వెంటనే ఫోన్ చేయండి. తప్పకుండా చేస్తాను. అన్నట్టు ట్రైన్ టైం అవుతుంది, తొందరగా వెళ్ళు. అలాగేనండి. సారీ మనీ, నేను స్టేషన్ దాకా రాలేకపోతున్నాను. అయ్యో పర్వాలేదండి, తలనొప్పి అంటున్నారుగా, లోపలికి రెస్ట్ తీసుకోండి, వస్తాను. అలాగే, జాగ్రత్తగా తీసుకెళ్ళరా బాబు, టాటా. నెల్లో హాయ్ హాయ్ మిస్సెస్ వెళ్ళిపాయ్, నల్లేమో వాళ్ళ మోర్లో ఉండిపాయ్. అవేనా పిల్కాయ్? ఏంటండి ఇంతసేపు ఊపిరి అడగ చేస్తున్నాను. అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చులే, ముందిప్పు. అసలు ఇవ్వలేకుండా ఉన్నాను, ఇప్పు. ఎవరు వచ్చినట్టున్నారు, ఎవరో చూసొస్తా, నువ్వు ఉండు, చీర కట్టుకోకు, ఇప్పుడే వస్తా. ఇటు 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 ఇదిగా బ్రదర్, కోదరేకడు పాపారాయుడు, ప్లాట్ నంబర్ 80, డోర్ నంబర్ 1720, ఎస్ఆర్ కాలనీ. ఇల్లు ఎక్కడ చెప్తావా? ఏరా బేహు, నీ అడ్రస్ కోసం కాలింగ్ బెల్ కొట్టి మరీ అడుగుతావా? అడిగితే తప్పేటండి బ్రదర్. తప్పుకి ఇప్పుడు చర్చించే టైం లేదు. కాదు మనలో మనమాట, నువ్వు ఏ పనిలో ఉంటే డిస్టర్బ్ చేశానంటావు? నీ అబ్బ, నువ్వు ఎవర్రా? నా చేతిలో ఇవాళ తన్నులు తినడానికి వచ్చావు. లాస్ట్ వీక్ అంతా ఆఫీస్కి రాలేదట? బాబుని చూద్దామని ఊరెళ్ళానరా. అది సరే, ఈరోజు సండే కదా, ఇంట్లో ఉండకుండా ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటోరా, ఆ ఇంట్లో ఉంటే అస్తమానం పద్మే గుర్తొస్తుంది. మరి పద్మ మీద ప్రేమ ఉన్నవాడివి, మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? మా ఇంట్లో వాళ్ళ బలవంతం మీద చేసుకోవాల్సి వచ్చింది, నాకైతే ఇష్టం లేదు అని చెప్తావా? రే రఘు, నీకు సలహా ఇచ్చే అంతటి వాడిని కాదు, కానీ నువ్వు చేస్తున్నది మాత్రం చాలా తప్పురా. మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇష్టం లేని పెళ్లి చేశారని వాళ్ళ మీద కోపం మీ ఆవిడ మీద చూపిస్తున్నావు, ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించు. పద, రూమ్కి వెళ్దాం. లేదురా, నువ్వు వెళ్ళే వస్తాను. Once again, happy birthday to you, Raghu. Ore Raghu. Akkada akkada. Ore Raghu. Entra. Ee birthday nelakosari vaste bond. వారానికి ఒకసారి వస్తే ఇంకా బాగుంటది రా. నీకే నివసానికి వచ్చారు రమ్మంట. ఎక్కడికి వెళ్తావురా, నోరు ముసుకుని ఇక్కడ పడుకో. అయినా నేను తగలే, ఒక్కరోజే ఆపుకోలేవారు నువ్వు. ఈ ఆపుకోగల కాదురా, నేను త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిపోద్దిరా, అది నా బాధ. నీకు ఆ ప్రాబ్లం లేదు కదా. నేను తాగి మీ ఇంటికి ఎందుకు వెళ్తాను, మీ ఆవిడ పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోద్ది? ఆ విషయంలో నాకు ఆ ప్రాబ్లమే లేదురా. నేను ఎంత దాకా ఇంటికి వెళ్ళా, మా ఆవిడ పల్లె ఎత్తి మాట కూడా అందు. తన్నుడే తన్నుడు. నిజంగా మీ ఆవిడ దేవతరా. దేవత నా బొంద, నీ మందాగుతానంటే నేను రెడీ అని గ్లాస్ పట్టుకొని వచ్చేస్తుంది. వచ్చి తాగబోతురా బాబు. కానీ మా ఆవిడనే పాపం, ఫ్రీగా వస్తే పీపాలు పీపాలు తాగినా ఏమి అందగాని, డబ్బులు పెట్టి తాగితే మాత్రం 3 రోజులు సుఖ సంసారానికి దూరంగా ఉంటుందిరా. అరే కర్రవడా, నువ్వు డబ్బెట్టి తాగినప్పుడు అడిగి మాత్రం చెప్పి వెళ్ళిపో. నా కర్మ ఏంటో చెప్పనా,
నేను తాగితే కొత్త పెళ్లి కొడుకులా రెచ్చిపోతాను. కూర్చో తాగితే మటుకు మా ఆవిడ దగ్గర రాని. అరే సిగరెట్ ఉల్టా పెట్టుకున్నారా? సరే మరి ఇదేనుకో, ఇది అసలు ఇది దాని వడ్డీ. ఏదో మీకు అవసరం ఉందని ఇచ్చాను. అలా నేను వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి అనిపిస్తున్నా, తీసుకోండి. సరే వస్తా రఘు. ఇదిగో అంజయ్ గారు, ఈ అద్దె డబ్బులు కూడా ఉంచండి. అద్దెకి తొందర ఏముంది రఘు, మళ్ళీ నా దగ్గర డబ్బులు ఉంటాయో ఉండవు, తీసుకెళ్ళండి. అది పాయింట్. వస్తా. ఓకే. దేనికి? ఇంట్లో మీ ఆయన లేనప్పుడు కచ్చులుకుంటుంది పిచ్చిదాన్ని. ఉంచుకో. పిచ్చి పిచ్చిగా ఉందా? చేతిలో ఏటుందో చూడు. ఆ మాత్రం తెలియదు అంతేగా. తరుక్కో తరుక్కో. రఘు నేను వెళ్ళొస్తాను రా. ఏంటి మధ్య ఇంటికి రావట్లేదు? ఇయరెండింగ్ కదరా, ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది. అవును, పద్మకు ఒంట్లో బాగాలేదన్నావు కదరా, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, తగ్గిపోయింది. కానీ వీలైతే రేపు లంచ్కి రాకూడదు. సరేరా. రఘు మీ ఇంట్లో నీకేమైనా సంబంధాలు చూస్తున్నారా? లేదు. ఏ? ఏం లేదురా, పద్మకి సంబంధాలు చూస్తున్నాం. ఒకసారి నిన్ను అడుగుదామని. ముందు మీ పద్మకు నన్ను చేసుకోవడం ఇష్టం ఉందా లేదా కనుక్కో. తనకిష్టమే. తనకిష్టమైతే నాకు ఇష్టమే. రా రఘు, కూర్చో. పద్మ, రఘు వచ్చాడు, మంచినీళ్ళు పడరా. అలాగే అన్నయ్యా. అరే ప్రసాద్. అరే రఘు, ఇప్పుడే వస్తాను, కూర్చో. పద్మగారు, పద్మగారు, అదేంటి నా క్రాగి పేరు? నాకు మంచి లేవరా? నేనంటే నీకు ఇష్టమేనా? మరి ఐ లవ్ యూ చెప్పవా? అయ్యో సారీ అండి. అయ్యో ఆ క్లాక్ నాకు ఇవ్వండి, నేను తుడుస్తాను. తప్పు చేసింది నేను, పనిష్మెంట్ నాకు పడాలి. మీరేం తప్పు చేశారు? పెళ్లికి నా అమ్మాయి చేయి పట్టుకున్నాను, తప్పు కదా? రేపు మాపు మీ భార్యను కాబోతున్నాను, ఇందులో తప్పే ఉంది. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. మీ గొలు చాలా బాగుంది, ఎక్కడున్నారు? మీ నడు కూడా చాలా బాగుందండి, మీ మొహం కూడా చాలా బాగుందండి. ఏమైందంటారా మీ నాన్నకి? ఏమోరా, ఉన్నట్టుండి దబుక్కును పడిపోయారు, హాస్పిటల్లో చేర్పించి వచ్చాను. ఎలా ఉందో ఏమో. సరే గాని నా దగ్గర 10,000 లేవురా, 7,000 ఉన్నాయి. పర్లేదురా, ఎలా ఒకలా అడ్జస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూరా, వస్తాను, బాయ్రా. రే, ఇంకా డబ్బులు ఏమైనా అవసరం ఉంటే చెప్పు, మొహమాట పడుకో, నేను ఆఫీసులో తీసుకుని అయినా ఇస్తాను. సరేరా, థ్యాంక్ యూరా. 10,000 తెచ్చావా? 10,000 దొరకలేదు, 7,000 దొరికాయి. ఇది మా ఫ్రెండ్ రఘు దగ్గర వడ్డీకి తెచ్చా. సరే గానీ 3 రూపాయలు వడ్డీ చేసుకోబాయ్. కుదరదయ్యో, 5 రూపాయలు తగ్గేదే లేదు. 7,000 ఉన్నాయా? ఎలా ఉంటాయి, 6,650 ఉన్నాయి. అదేంటి ఈ నెల వడ్డీ కట్ చేసుకున్నా? హలో 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 ఉండవయ్యా, ఉండు. హలో, రఘు గారు ఉన్నారండి? లేరండి, అయినా ఆయన ఇక్కడ ఉంటారని మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పేది ఏంటండి, కాల్ ఎంత కోడై కూస్తుంటే. కోడేనా? కుక్కై కూయలేదు, నోరు మూసుకొని ఫోన్ పెట్టే. హలో. అస్సలాం అలైకుం మేడం, నా పేరు ఖాదర్ ఖాన్, రఘు సార్ ఉన్నాడా? లేరండి, ఇందాకే పాకిస్తాన్ వెళ్ళారు. పద్మజీ, ఇంతకీ మీకు రఘు సార్ ఏమవుతాడు? దారిలో ఎదురవుతారు. మేడం, మా రఘు సార్తో చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రేమదావం అంటూ ఆ అవసరం తీరాక 2,000 చేతిలో పెట్టి అబార్షన్ చేయించుకోమంటాడు. పోన్లేండి, మీ రఘు సారే బెటర్, కనీసం 2,000 ఇస్తున్నారు. మరి అయితే ఈ రోజు నాతో పార్కు వస్తారా? పార్కుకి ఇంకర్మా, సినిమాకి, రెస్టారెంట్ కి, సర్కస్ కూడా వస్తాను. థ్యాంక్స్. అయితే స్నానం చేసి రెడీగా ఉండండి. రెడీగానే ఉన్నాండి, ఇందాకే స్నానం చేసి చీర కట్టుకుంటుంటే తమరి ఫోన్ వచ్చింది. అవునా? అయితే మీ ఒంటి మీద ఇప్పుడు శారీ లేదా? ఐ మీన్ లంగా జాకెట్ తో ఉన్నారా? అవును. ప్లీజ్ అలాగే ఉండండి మేడం, 7 నిమిషాలు అక్కడ ఉంటాను. ఏమండి ఖాదర్ ఖాన్ గారు, మరైతే మీరు తొందరగా వచ్చేయండి, లేదంటే మీ రఘు సార్ నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్లిపోతారు. అయ్యో వద్దు మేడం, వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. హలో హలో, ఏమండి హీరో గారు, మీ ఇంట్లో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, వచ్చేటప్పుడు తీసుకురండి. ఓకే పద్మ.